నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులారా ఇకపై సబ్ఆర్డినేట్ కోర్ట్స్లో అంటే మొత్తం దేశంలోని కింద కోర్టులో ఎక్సెప్ట్ హైకోర్టు సుప్రీంకోర్టులోని జడ్జెస్ని అపాయింట్మెంటు ఏ విధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అపాయింట్మెంట్ అవుతారో మీకు తెలియజేయ ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేయడం జరుగుతోంది ఇప్పటిదాకా ఏంటి దేశంలోని సబార్డినేట్ కోర్ట్స్ అంటే జిల్లా జడ్జిలు జడ్ తర్వాత జూనియర్ సివిల్ జడ్జి సీనియర్ సివిల్ జడ్జి ఆ తర్వాత అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి వీళ్ళందరి అపాయింట్మెంటు ఏ విధంగా జరుగుతోంది లోకల్గా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ద్వారా టెస్టులు పెడతారు అదేవిధంగా ఆ రాష్ట్ర హైకోర్టు యొక్క డైరెక్షన్తో వాళ్ళ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి అపాయింట్మెంట్ జరుగుతోంది ఇకపై ఈ విధంగా జరగదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసింది దీన్నే ఇండియన్ జుడిషియల్ సర్వీస్ అంటారు ఇప్పుడు దేశంలో ఐఏఎస్లు ఐపిఎస్లు ఏ విధంగా వాళ్ళు సివిల్ సర్వీసెస్లో అపాయింట్మెంట్ జరుగుతున్నదో వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు వాళ్ళు ఏ విధంగా నియమించబడతారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను టెస్ట్లు కండక్ట్ చేస్తుంది ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తుంది అపాయింట్మెంట్ చేస్తుంది అదేవిధంగా అదే తరహాలో ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ను తేబోతోంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో మొత్తం యూనిఫామ్గా ఉంటుంది అపాయింట్మెంట్సు అనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండిష్ ఇండియన్ జ్యుడిషియల్ సర్వీసె ఒక బిల్లు తీసుకొచ్చి రేపు వచ్చే పార్లమెంట్లో ఇది ప్రవేశపెట్టబోతోంది దీని దీని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి మన తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు రాని జడ్జెస్ని ఎక్కడో బీహార్ నుంచో పంజాబ్ నుంచో తీసుకొచ్చి ఇక్కడ వేస్తే లోకల్ లాంగ్వేజెస్లోని లోకల్ అడ్వకేట్స్తోని తోని భాష రాని భాష వాళ్లతోని ఏ విధంగా రోజు కోర్టులను డీల్ చేయాలి కష్టం అవుతుందేమో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయా అని చెప్పేసి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు చాలామంది ఇంకో ఏం చెప్తున్నారంటే చూడండి ఐఏఎస్లు కలెక్టర్స్ కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు కానీ చాలామంది నార్త్ నుంచి వచ్చారు ఎక్కడో బీఆర్ నుంచి వచ్చారు అతను ఆంధ్ర శ్రీకాకుళంలోనో ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు హైదరాబాద్ కమిషనరు ఆయన ఈ నార్త్ ఆయన అదే ఆంధ్రప్రదేశ్ డీజీపీ నార్త్ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళు లోకల్ వాళ్ళతోని వచ్చి వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకుని చక్కగా పరిపాలించట్లేదా తమ పవర్స్ని తర్వాత తమ సర్వీసెస్ని డిశ్చార్జ్ చేయించట్లేదా చక్కగా చేస్తున్నారు కదా ఆ భయం ఉండే అవసరం లేదు ఎందుకంటే ఎక్కడి నుంచో నాన్ లోకలు అని అంటే సరే భారతీయుడే కదా తెలుగు రాకపోతే తెలుగు నేర్చుకుంటారు ఇప్పుడు అందరూ సివిల్ సర్వీస్ సర్ సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఎక్కడో మా తమిళనాడు నుంచో కేరళ నుంచో లేకపోతే అస్సాం నుంచో బీహార్ నుంచో పంజాబ్ నుంచో మహారాష్ట్ర నుంచో వస్తే తెలుగు చాలా చక్కగా అనర్గలంగా మాట్లాడుతున్నారు రాయడం కూడా రాస్తున్నారు అది కాకుండా చదవం చదువుతున్నారు మాట్లాడడం కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు లోకల్ లాంగ్వేజెస్తోని లోకల్ పీపుల్తోని వాళ్ళ భాషలో చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి ఇది పెద్ద ఆటంకం కాదు అని వాళ్ళ వాదన కాబట్టి ఇకపై సబార్డినేట్ కోర్ట్స్లోని మొత్తం దేశంలోని లోయర్ కోర్ట్లో జ జడ్జెస్ అపాయింట్మెంటు తీరు మారబోతోంది ఇకపై లోకల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ అపాయింట్మెంట్ని చేపడుతుంది కానీ ఒకటి మాత్రం మిత్రున్నారా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రాష్ట్ర హైకోర్టు కన్సనర్లలోనే ఈ అపాయింట్మెంట్ అవుతుంది అది కాక ఇంటర్వ్యూస్ కూడా ఆయా రాష్ట్ర హైకోర్టులోనే ఉంటుంది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కేవలం పరీక్షలు మాత్రం యూనియన్ పబ్లిక్ కమిషన్ కమిషను కండక్ట్ చేస్తుంది ఇది రాబోయే కాలంలో జడ్జెస్ లోయర్ కోర్టు సబార్డినెట్ కోర్ట్స్లోని అపాయింట్మెంటు ఇండియన్ జుడిషియల్ సర్వీస్ ద్వారా అపాయింట్మెంట్ అవుతుందని ఇప్పుడు తాజా వార్త థ్యాంక్ యూ